చాలా బాగుంది. అసలు సాంగ్స్ లో కంటే ఇక్కడ నేచురల్ గానే బాగుంది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టు కానీ ఇంకా చాలా బాగుంది అబ్బా. ఎవరైనా లవర్ ఉన్నారా? ట్రై చేస్తున్నావా? ట్రై చేసుకోవచ్చా? ట్రై చేసుకోవచ్చా? సెకండ్ ఒకసారి ప్లీజ్. ఇంకా లాస్ట్ పైన సరే పర్లేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ప్రాంక్స్. ఈరోజు ప్రాంక్ ఏంటంటే రౌడీ మేఘన మన రాజమౌళి సాంగ్ చేసింది కదా ఫీమేల్ వర్షన్, తన మీద ఇక్కడే సంజనామాల్లో ఉంది అని తెలుసుకున్నా. 5:00 అయింది, చక్కచక్క వెళ్ళిపోదాం. హే మేఘన, హాయ్. ఏ ఇక్కడ ఎవరెవరు? అవునా, ఇక్కడే ఉంటున్నారా? హైదరాబాద్లో ఉంటున్నారా? ఓహో, ఇంకేటి సంగతులు? అరే ఇప్పటి నుంచో కలుద్దాం అనుకున్నా అబ్బా. అంత బాగున్నారా మమ్మీ డాడీ అంతా? ఇక్కడ షూట్సా? ఇక్కడే ఏమి? ఎవరు? నువ్వు మమ్మీ వచ్చారు వదినా కదా. డాడీ రాలే? అన్న బాగున్నాడా? ఓకే ఓకే. ఇంకేంటి మరి సంగతులు? అరే ఇప్పటి నుంచి కలవాలనుకున్నా అబ్బా, ఇప్పుడైంది. చాలా బాగుంది. అసలు సాంగ్స్ లో కంటే ఇక్కడ నేచురల్ గానే బాగుంది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టు కానీ ఇంకా చాలా బాగుంది అబ్బా. ఎవరైనా లవర్ ఉన్నారా? ట్రై చేస్తున్నావా? ట్రై చేసుకోవచ్చా? ట్రై చేసుకోవచ్చా? ఎందుకులరా ఇంకా చెప్పాలి? అరే నిజంగా అసలు సడన్గా అనుకోలేదు తెలుసా నేను అసలు కలుస్తామని. అంటే ఈ మాల్కి వచ్చామని టాక్ వచ్చింది. ఎవరో చెప్పారులే, తెలుసు కదా. ఇంకెవరున్నారు నాతో పాటు? నేను ఎవరితో పాటు ఉంటా? ఇక్కడ మాల్లో ఉందిరా, ఇల్లు కలువురా, నీ క్రష్ అంటే వచ్చేసా. గట్టిగా మాట్లాడు, మాటలు రావా? చిన్నలే మధ్యాహ్నం తిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టమని పేలిందా నా గుండె కల్లాసే. ఇక్కడే అమీర్పేటలోనే ఉంటున్నా నేను. ప్రేమ వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. నేను రూమ్ తీసుకున్నా, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాను అది. ఇంకా సరే షీకెండ్ అన్నా ఇవ్వు. వచ్చావు వచ్చావు. ఇవ్వలేవా? ఎందుకబ్బా? ఓహో కరోనానే. నాకు కరోనా లేదు. మాస్క్ ఏది? మాస్క్ లేదు, మాస్క్ కార్లో ఉంది. ఇంకా మరి ఎంత న్యాచురల్ ఉన్నా అబ్బా అసలు. లేదు, ఇక్కడ ఉన్నామని తెలిసి ప్రేమని అడిగాను. ఇక్కడ మాల్లో ఉందిరా, తను ఇలా వచ్చిందిరా అన్నాడు. విషయం మాట్లాడదామని వచ్చాను. అంటే జస్ట్ నువ్వేమన్నా అనుకో, ఏమన్నా అనుకో కాదు, ఏమైనా అనుకో నువ్వు. అవన్నీ నాకు తెలీదు. ఎవరైనా నీకు ప్రపోజ్ చేశారా? అంటే ఇట్లా ఇక్కడ నా షూట్స్కి వెళ్ళినప్పుడు అలా ఇలా. ఎంతమంది చేశారు? ఆహా, ఎంతమంది చేశారు అని అడుగుతున్నా. లేక ఖాళీగా ఉంటే ట్రై చేసుకుందామని. ఎందుకు ఎందుకు పడవు? రీజన్ ఉంటుంది కదా. కత్తిలాగా ఉన్నావు. ఇంకా మా నాకేం చెప్పాలి అర్థం కావట్లేదు. నాకు ఇది ఒక్క విషయం నేను ఫిక్స్ అయ్యి వచ్చేసిన. తిను నాకు ఇరా, నాకే కావాలి తిను. ఎందుకు? అంటే నేను బాగాలేనా? ఒక మాట చెప్తున్నా, చిన్నప్పుడు మా అమ్మ నా మీద ఎంత ప్రేమ చూపించిందో అంతకు మించి నీ మీద అంత ప్రేమ చూపించింది.
ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో, ఇంకా ఏం లేదు, ఫిక్స్ ఇది. నాకు తెలిసి నీ ఫోన్ లేదని, నీ ఫోన్ తీసుకో రెడ్మీ. I hate you. Kadanta taru maraine kaachese sabe na tu ante naaku powerful love kuda undedi some issues valla koddi misunderstanding valla ade nenu ikkada raavadam daniki saripoledu break up ayindi ante నువ్వు తనలా కనిపించు, అందుకే నేను చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. అందరూ అలా కనిపించట్లేదు, నువ్వు కనిపించవు. షేకండి, నేను ఎక్కడి నుంచి మళ్ళీ కలుగుతాను, మీ షేకండి ఇవ్వు, ఇవ్వ ఒకసారి ఇవ్వబ్బా. షేకండి కూడా ఎంతగా అడుక్కోవాలా, ప్లీజ్ ప్లీజ్ షేకండి పోని, నా నా హ్యాండ్ కిస్ ఇవ్వు, హ్యాండ్ కిస్ ఇవ్వు, గుర్తుండిపోతా. మరి ఏదో ఒకటి ఇవ్వు, నీకు ఎంత కట్నమైనా పర్లేదు, 100 రూపాయలైనా నేను ఇచ్చి చేసుకుంటా, 100 రూపాయలైనా నేను ఇచ్చి చేసుకుంటా. ఎదురు కట్నం చాలా ఎక్కువ చేస్తున్నా, 100 కాదులే, 116 116 తెలుగులో 116 అంటాం మేము. అది ఇచ్చి కట్నం పెళ్లి చేసుకుంటా. కొన్నిసార్లే మీట్ చేస్తుంది, మరి ఎందుకు చెప్తున్నాం. ఎందుకు ఇవ్వవు, ఎందుకు ఫోన్ టచ్ చేయొచ్చా ఒకసారి, ఫోన్ టచ్ చేయొచ్చా ఒకసారి. అంటే నా పార్ట్స్ అదే నా ఎక్స్ గుర్తొచ్చింది అన్నమాట. అందుకే తను లేదు కదా, ఒక్కసారి అట్లా జస్ట్ టచ్ చేస్తా ప్లీజ్, అర్థం చేసుకో. ఇంత ఇంత అందంగా ఇలా అసలు చిన్న చైత్రమై చూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా. గుర్తుందా అది గౌరీ అనే అబ్బాయి తోటి RX 100 మీద, అక్కడే నేను ఫిదా అయిపోయా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఒక్కసారి టచ్ చేస్తా. షివరింగ్ చూడు ఒకసారి, అసలు నిన్ను టచ్ చేసి అంటే నువ్వు టచ్ చేయించమంటేనే అదే నాకు పెద్ద ప్రిపేర్ చేస్తే ఏం చెప్పలేను ఈ మహల్లో. ఆల్రెడీ మనం ఒకసారి కలిసాం షూట్ లో, అక్కడే నిన్ను ఫిదా అయిపోయాను. మనస్ఫూర్తిగా మనసు మీద ఒట్టేసుకుని చెప్పు, నేను అంటే ఇష్టం లేదు. ఏమో ఎవరికి తెలుసు దాస్తున్నావేమో చెప్పు. ఇష్టం లేదు చూడు, నీ కళ్ళల్లో కనిపిస్తుంది నాకు నేను అంటే ఇష్టం అని. సెకండ్ ఇవ్వ ఒకసారి ప్లీజ్, ఇంకా లాస్ట్ పైన సరే పర్లేదు. ఒక్క నిమిషదా, నువ్వు ఎంత ఇష్టం ఇంకా చెప్పా కదా, ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, చచ్చిపోమంట వీడే. ఏం లేదు, పార్కింగ్ లో కార్ కనిపిస్తుందా, కనిపిస్తుందా మనోడు అక్కడ కార్ లో ఉన్నాడు ఒకసారి చూడు.
హాయ్ చెప్పు ఒకసారి ప్రాంక్.